స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి రాగిం కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే. ఈ వీడియో కావాల్సిన మెటీరియల్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి. లైక్ టెంప్లెట్ కానీ అన్ని సంబంధించిన దీనికి వీడియోకి సంబంధించిన మెటీరియల్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంది, అండ్ లింక్స్ మొత్తం ఇచ్చిన డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరికైతే లింక్ నా ఇచ్చే లింక్స్ డౌన్లోడ్ అవ్వట్లేదు వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఇచ్చే లింక్స్ని ఎలా ఓపెన్ చేయాలి డౌన్లోడ్ చేయాలి లాస్ట్కు చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మనం ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ ఉండాలి. కైన్ మాస్టర్ లేకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వాటర్ మార్క్ ఏం రాదు అది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి కైన్ మాస్టర్. ఆ తర్వాత ప్లస్ బటన్ రేషియో వచ్చేసి 9:16. సో గైస్ ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసిన వీడియో ఆ వీడియో సేమ్ అదే వీడియో కాకుండా నేను మీకు ప్రొసీజర్ చూపిస్తా. సో ఆ ప్రొసీజర్ని ఫాలో అయిపోండి, సేమ్ అలాంటి ఎడిటింగ్ వస్తుంది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసి మీ ఇష్టమైన ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో మీద పెట్టాలనుకుంటున్నారు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా, రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో గైస్ మీడియా క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటో కొంచెం సెట్ చేసుకోవాలంటే ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ఫిట్ ఆప్షన్ క్లిక్ చేసి 2 ఫింగర్స్ తోని ఫోటోని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఈక్వల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి, అండ్ ఫోటోని 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేసుకోండి, ఎక్కువ లాస్ట్ కట్ చేసుకుందాం, అదే రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోటో అయితే పెట్టేసినాం. ఇప్పుడు టెంప్లెట్. సో గైస్ ఈ టెంప్లెట్ మీరు వీడియో చూసింది ఉండదు, వేరే ఉంటుంది, నేను ప్రొసీజర్ చూపిస్తున్నాను మీకు. సో నేను సేమ్ ప్రొసీజర్ని ఫాలో అయిపోండి. దీనికి మీకు స్టార్టింగ్లో వీడియో చూసిన టెంప్లెట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే టెంప్లెట్ వేరే ఉండొచ్చు, బట్ ప్రొసీజర్ మాత్రం సేమ్. సో ఇప్పుడు మీరు టెంప్లెట్ని ఎలా పెట్టాలంటే లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసి మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుంటారో డౌన్లోడ్ ఫోల్డర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ టెంప్లెట్ పెట్టి చూపిస్తాను మీకు, నాకు ఎక్స్పోర్ట్ ఫోల్డర్లో ఉంది. యాజ్ గైస్ టెంప్లెట్ వచ్చేసింది. టెంప్లెట్ వచ్చేసాక ఇప్పుడు టెంప్లెట్ వచ్చేసింది కదా, టెంప్లెట్ వచ్చేసాక మరోసారి టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేసి ఫిట్ ఆప్షన్ ఉంటుంది, ఫిట్ ఆప్షన్ ట్యాప్ చేసి ఆఫ్ ఉంటుంది పక్కన క్లిక్ చేయండి, ఆన్ అయిపోతుంది, రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో గైస్ టెంప్లెట్ వచ్చేసింది. టెంప్లెట్ వచ్చేసాక ఇప్పుడు టెంప్లెట్ లేయర్ మీద మరొకసారి క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి మనకు బ్లెండింగ్ ఆప్షన్ వచ్చింది, బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ క్లిక్ చేయండి. బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ పెట్టేసేయండి, రైట్ క్లిక్ చేయండి. గైస్ క్రాక్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మంచిగా ఎఫెక్ట్ కనిపించాలంటే ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ఈ వింటే ఉంటుంది, వింటేని ఎనేబుల్ చేస్తే ఫోటో కొంచెం బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయితే టెంప్లెట్ బ్యూటీ అనేది ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇంకా మీ ఫోటో బ్లాక్ కావాలి, ఇంకొంచెం బ్లాక్ ఉంటే ఇంకా మంచి ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటే అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్లో బ్రైట్నెస్ ఉంటుంది దాన్ని కొంచెం తగ్గించుకుంటే ఇంకా మనకు కిరాక్ కనిపిస్తుంది. కొంచెం ఫోటో ఎంత బ్లాక్ ఉంటే అంత ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది టెంప్లెట్ది, అదే రైట్ క్లిక్ ఇచ్చండి. సో గైస్ ఇప్పుడు దీనికి లిరికల్ సాంగ్ కూడా పెట్టాలి. లిరికల్ సాంగ్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు మీరు. డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఎలా పెట్టాలంటే లిరికల్ సాంగ్ని లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు లిరికల్ సాంగ్ కూడా డౌన్లోడ్ ఫోల్డర్ ఉంటాయి, ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడు లిరికల్ సాంగ్ ఎక్కడ డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళండి, వెళ్ళిపోయి ఆ లిరికల్ సాంగ్ ఉంటుంది ఆ లిరికల్ సాంగ్ని పెట్టేసేయండి. ఎస్ లిరికల్ సాంగ్ మీద ట్యాప్ ఇచ్చేసిన, ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకు సాంగ్ వచ్చేసింది. సాంగ్ మీద ట్యాప్ ఇచ్చేయండి, దీన్ని ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి. కింద మీద నేనైతే లాస్ట్ కట్టేస్తున్నా, కింద పెట్టేస్తున్నా. కింద పెట్టేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లో దీన్ని కూడా స్క్రీన్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో గైస్ చూడండి లిరికల్ సాంగ్ వచ్చేసింది మనకు. సో ఒకసారి మళ్ళొకసారి లిరికల్ సాంగ్ లేయర్ మీద క్లిక్ చేసి దీన్ని సైజ్ని చిన్నగా పెద్దగా వేసుకోండి. పెద్దగా వేసుకుంటే పెద్దగా వస్తుంది, చిన్నగా చిన్నగా వస్తుంది. సెట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో గైస్ చూసుకోండి అన్ని లింక్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, సాంగ్ ఎంతే ఉంది. సో సాంగ్ ఎంత ఉందో అంతే పెట్టాలి మనం. యస్ ఇది ఎంత 2 లేయర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది కట్ చేసుకుందాం, అండ్ మన ఫోటో ఇమేజ్ కూడా కరెక్ట్ సెట్ చేసుకుందాం. యాస్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ తర్వాత మొత్తం ఎడిటింగ్ అయిపోయింది. ఆ తర్వాత షేర్ ఆప్షన్ క్లిక్ చేయండి. షేర్ ఆప్షన్ నాకు చైనీస్లో ఉంది, మీకు ఇండియన్ సింబల్ ఉంటుంది. క్లిక్ చేయగానే రేషియో 720:30 పెట్టేయండి, అండ్ ఇక్కడ బిట్రేట్ 3 అన్న 4 అన్న పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసరికి కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకరు ఎక్కడ ముట్టిననుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్ అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. సో గైస్ కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈస్ క్యాప్చా. యస్ క్యాప్చా ఇక్కడ ఉంది, నేను రైట్ క్లిక్ చేయండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కూడా పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై క్లిక్ చేయండి, అది క్యాప్చా అయిపోతుంది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. యస్ కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలి అంతే, ఎక్కువ ఏం లేదు. 10 సెకండ్స్ వెయిట్ చేయండి, కిందికి రండి, టైమర్ పడుతుంది.
యా 6 సెకండ్స్ 5 టైమ్ అని మధ్యలో ఇట్లా పాపప్ లెక్క ఇది డౌన్లోడ్ ఫైల్ అని వస్తుంది, సో క్యాన్సిల్ చేసేయండి. ఇది మన మెయిన్ డౌన్లోడ్ ఫైల్ అసలే కాదు, లాస్ట్ వస్తుంది డౌన్లోడ్ ఫైల్. 4 3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం, ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాక్ మన ఓల్డ్ పేజ్కి రావాలి. గ్రీన్ కలర్ బటన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నువ్వు రెండు రకాల గ్రీన్ కలర్లు ఎందుకు చూపిస్తున్నా అంటే, కొందరికి గ్రీన్ కలర్ ఇంటర్ఫేస్ ఇలా లోడ్ అవ్వచ్చు, కొందరికి గ్రీన్ కలర్ ఇంటర్ఫేస్ ఇలాగ డౌన్లోడ్ అవ్వచ్చు. సో గైస్ మీకు ఏ ఇంటర్ఫేస్ వచ్చినా గ్రీన్ కలర్ బటన్ని క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. సో గైస్ ఇన్ కేస్ మీకు డౌన్లోడ్ అని గ్రీన్ కలర్ బటన్ రాకపోతే, ఇక్కడ మీకు omg.mp3 అని ఉందా, ఇది ఒక ఇది మన ఫైల్ అన్నట్టు. సో ఇలాంటి ఫైల్ వస్తుంది, ఆ ఫైల్ నేమ్ ఉంది కదా, ఆ ఫైల్ నేమ్ మీద క్లిక్ చేయగానే గ్రీన్ కలర్ డౌన్లోడ్ బటన్ వచ్చేస్తుంది, లేకపోతే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఫైల్ కనిపిస్తుంది, ఆ ఫైల్ సింబల్ మీద లేకపోతే పక్కన పేరు పైన క్లిక్ చేయండి.